వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ రేపాక రమేష్ రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఆయన కుమారులు రేపాక సందీప్ రెడ్డి దిలీప్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి టేకల సోమారం గ్రామంలోని సాధనా మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ కందుల నరేష్, గొర్రెల కాపర్ల జిల్లా డైరెక్టర్ దేశబైన సూర్యనారాయణ, బద్దం నరసింహ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జువగాని సుమన్, దంతూరి రఘునాథం, అదిల్, డి నరసింహ, మహేష్, భిక్షపతి, అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరవైదు జన్మదిన జన్మదినం జరుపుకున్న మా తండ్రి గారికి ఈరోజు గ్రామంలో అందరు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రేపాక రమేష్ రెడ్డి గారి ట్రస్ట్ ఇలానే కొనసాగుతుంది. ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థి కానీ బాలికలకు పెళ్లిలో కానీ ఏదైనా చదువుకోవడానికి అందులో చదువులో కానీ తప్పకుండా మేము సాయం చేస్తాం. ఒక ట్రస్ట్ ఇలానే సాగుతుంది. ఎన్ని అవకాశాలు ఎదురైనా మేము కష్టపడి ఆ ట్రస్ట్ని కొనసాగిస్తాం. అలాగే రాను రోజుల్లో అన్ని విధాలుగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ వేడుకకు అందరికీ వచ్చినందుకు ఒక్కసారి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా రెడ్లరేపాక దివంగా నేత రమేష్ రెడ్డి గారి 65వ జన్మదినం సందర్భంగా మా రెడ్లరేపాకలో ఆయన జయంతి వేడుకలు జరుపుకున్నాము. రమేష్ రెడ్డి అంటే మాకు ఎంత అంటే మాకు చెప్పలేదంత ప్రాణంగా ఉండేది. ఆయన అడుగుబాటులో మేము నడుస్తున్నాం, ఇప్పటికైనా ఆయన అడుగుబాటులో మేము నడుస్తున్నాం. ఆయన మాకు ఆయన ఆశయాలు ఒకటి మాకు ఊర్లే నెరవేర్చాలని కోరుకుంటున్నాం. గ్రామ ఉప సర్పంచ్ ఆయన అడుగుబాటులో మేము నడుస్తాం.